టీడీఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్ సొమ్మును స్థానిక ప్రజాప్రతినిధి దోచుకుంటున్నారంటూ మరోసారి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ సొమ్ము దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కార్పొరేషన్ మంజూరు చేసిన టీడీఆర్ బాండ్లను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని కొండబాబు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, గదరు సాయిబాబా, సీకోటి అప్పలకొండ, ఒమ్మి బాలాజీ, కొల్లాపతిల అప్పారావు, బంగారు సత్యనారాయణ, గాది శివ, చౌడపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మీరేం చేస్తున్నారండి? ఏంటండి కలెక్టర్ గారు, మీకు కూడా అనేక సందర్భాల్లో గతంలో జరిగింది, సురేష్ నగర్ పార్క్లో జరిగినప్పుడు చెప్పాం, సరే దాన్ని సస్పెండ్ చేశారు, కమిషనర్ వెళ్ళిపోయాడు, దాన్ని ఏదో మళ్ళీ కమర్షియల్ నుంచి మేము కంప్లైంట్ చేసిన తర్వాత ఏదో మార్చారనుకోండి, అది వేరు. మళ్ళీ మీరుండగానే ఈ పరిస్థితి జరుగుతుందంటే ఏంటండి కలెక్టర్ గారు, మీరు కూడా ఆలోచించాలి కదండి, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీకు తెలియకుండా జరుగుతుందండి ఇది, ఏంటండి ఇది? 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేస్తే మీకు తెలియదండి కలెక్టర్ గారు, ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు మీరు, ఎంత దారుణం అంటే కాకినాడ ప్రజల కష్టాన్ని దోసేస్తున్నటువంటి దొంగ దోరంపూడి అరికట్టాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా ఈరోజు లెటర్ తయారు చేస్తున్నాం, పంపిస్తాం, ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం, తీసుకోకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ దొంగ ఎలాగ ఓడిపోతాడు, ఈయన వెళ్ళిపోతాడు, రేపు ఉండడు దోరంపూడి ఆఫీసర్గా మీరు ఉంటారు కదా, మీరు బాధ్యులు అవుతారండి కలెక్టర్గా, మీరు బాధ్యులు అవుతారు, నాగనరసరావు బాధ్యులు అవుతాడు, మీరు కూడా ఆలోచించుకోవాలి, ఆలోచించుకోవాలి ఆఫీసర్స్గా మీరు, ఏంటి దారుణాలు ఏమండి? కాకినాడ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అండి వాళ్ళందరూ కూడా అమ్మ రోడ్డు వెడప్ చేస్తున్నాం మీరు ఇవ్వాలని చెప్తే కొంతమంది ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి ఒక గజం పోతే బాధపడిపోయేవారు, 2 గజాలు పోతే బాధపడిపోయేవారు, కొంతమంది 10 గజాలు అలా పోయినా బాధపడుతున్నప్పుడు వాళ్ళు బాధ ఆవేదన మేము చూసాం దగ్గరగా, వ్యాపారం పోద్దండి బాబు మీ చిన్న దుకాణాలు అయిపోతున్నాయి అని చెప్తే పట్టణం డెవలప్ అవ్వాలి, స్మార్ట్ సిటీ అయింది, మీరు ఇవ్వాలంటే ఇచ్చి వాళ్ళకి బాండ్స్ ఇచ్చేవాళ్ళు మేము. అలాంటిది నువ్వు సంబంధం లేకుండా ఈరోజు 4 ఎకరాలు 67 సెంట్లు భూమి తీసుకుని 251 కోట్ల రూపాయలు దేనికి దుమ్ములు పెడతారు దేనికండి? నేను మున్సిపల్ ఆఫీస్ కట్టినా కదా ఈ స్థలం, ఏదైనా కలెక్టర్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారండి, మున్సిపల్ ఆఫీస్ కట్టినాక కలెక్టర్ ఆఫీస్ కట్టినాక ఎవండి నీకు భూమి కావాలంటే? పోర్టు భూములు ఉన్నాయండి, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయండి చాలా మట్టుకి, పోర్టు భూములు ఫ్రీగా తీసుకుని ఇల్లు కట్టామండి మేము, ఏదైతే ఇల్లు కట్టామో కిట్కు ఇల్లు కట్టిన ఎందుకంటే పోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం పైసా ఖర్చు లేకుండా, అక్కడే పోర్ట్ ల్యాండ్ చాలా ఉంది, నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే అసలు నువ్వు దేనికి తీసుకున్నావు ఈ భూమిని?